గతంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేప్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ అయ్యారు. హేమకు వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఆమెను రేపు అనకల్ కోర్టులో పోలీసులు హాజరుపరచబోతున్నారు. తదుపరి విచారణ కోసం 7 రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంది. బెంగళూరులోని మే 20న జిఆర్ ఫామ్ హౌస్ లో రేప్ పార్టీ జరిగింది. ఆ తర్వాత నార్కోటిక్ టెస్ట్ లో హేమకు పాజిటివ్ గా తేలింది. అయితే అప్పటి వరకు తనకు సంబంధం లేదని హేమ బుకాయించారు. పార్టీలో దొరికిన తరువాత పోలీసులకు కృష్ణవేణిగా చెప్పుకున్నారు హేమ. ఇక ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి, హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? బెంగళూరులో జరిగినట్టు రేప్ పార్టీలో హేమ పాల్గొంది. అందులో ఆమె డ్రగ్స్ సేవించినట్టు పోలీసులు నిర్ధారించారు. వైద్య పరీక్షల్లో కూడా ఆమెకి పాజిటివ్ రావడం జరిగింది. హేమని బెంగళూరు పోలీసులు విచారణకు రావాలని చెప్పేసి కూడా గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చారు. 2 నోటీసులకు కూడా హేమ బెంగళూరుకు వెళ్లకుండా, పోలీసుల విచారణకు హాజరు కాకుండా ఇక్కడే హైదరాబాద్లో ఉంది. అయితే 3వ సారి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడంతో నిన్న డేట్లో హాజరు కావాల్సి ఉంది. కానీ ఈరోజు బెంగళూరు పోలీసుల ముందు హాజరయ్యారు విచారణకు. అయితే ఈరోజు కూడా హేమ మీడియా కంటపడకుండా, ఎవరికీ తెలియకుండా ఒక బూర్కా ధరించి బూర్కాలోనే పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది. తాను హేమానని చెప్పేసి పోలీసులు విచారణ ముందు హాజరై పోలీస్ విచారణకి పాల్గొంది. అయితే ఈరోజు ఆ బూర్కాతోనే వైద్య పరీక్షల సమయంలో కూడా ఆమె బూర్కా తీయకుండా అదే బూర్కాతోని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఆమె బూర్కాలోనే నేను ఉంటానని చెప్పేసి చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే హేమ మొదటి నుంచి కూడా ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు అన్నీ చేసింది. కానీ ఎక్కడ కూడా ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది కాబట్టి, ఆ డ్రగ్స్ తనిఖీలో కూడా ఆమెకి పాజిటివ్ వచ్చింది కాబట్టి టెస్టులో ఖచ్చితంగా ఆమెని అరెస్ట్ ఉంటుందని చెప్పేసి కూడా మొదటి నుండి జరిగింది. కానీ ఆమె విచారణకి ఈరోజు కూడా సహకరించలేదు. పోలీసుల విచారణకి ఏమాత్రం సహకరించకపోవడంతోనే ఈరోజు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. హేమతో పాటు మరో వ్యక్తిని కూడా, డ్రగ్స్ సరఫరా చేసినటువంటి వ్యక్తిని, షరీఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. రేపు అనకల్ కోర్టులో వీరిని హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 24 గంటలలోపు హాజరుపరిచే ఎందుకు ఉంది కాబట్టి ఈ సమయంలో కూడా మళ్ళీ హేమను విచారించే అవకాశం కనబడుతుంది. అయితే మొదటి నుంచి కూడా ఈ రేవ్ పార్టీకి తనకి సంబంధం లేదు అని చెప్పుకుంటూ వచ్చిన హేమ ఇప్పుడు బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె హైదరాబాద్ నుంచి ఒక 13 మంది యువతులను రేవ్ పార్టీకి తీసుకెళ్ళినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే, జూనియర్ ఆర్టిస్టులు, ప్రముఖ మోడల్స్గా వాళ్ళు చలామణవుతున్న అమ్మాయిలని అక్కడికి తీసుకెళ్ళింది కాబట్టి హేమకి వీరితో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించే పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ పార్టీలో మొత్తం 200 మంది పాల్గొన్నారు. అందులో 87 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది కాబట్టి మిగతా వారిని కూడా గతంలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. వారికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకొని వారికి నోటీసులు ఇచ్చి పంపించారు. కానీ ఇక్కడ హేమని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెకు సంబంధించిన పూర్తిగా ఆమె సెల్ ఫోన్ను కూడా ఇప్పుడు సీజ్ చేసి ఆమె సెల్ ఫోన్లో ఉన్న డేటాను కూడా పరిశీలించనున్నారు. ఎందుకంటే ఎవరి ద్వారా ఈ రేవ్ పార్టీకి వెళ్ళింది హేమ, ఈ వాసుకి, ఎవరైతే బర్త్డే పేరుతో పార్టీ నిర్వహించారో వాసుకి, హేమకి ఈ డ్రగ్స్ సరఫరాదారులకు గల ముందు ఏమైనా సంబంధాలు ఉన్నాయనే దానిపైన కూడా విచారించబోతున్నారు. ఇక హేమను కస్టడీ కూడా పోలీసులు కోరబోతున్నట్టు తెలుస్తుంది. దాదాపు 7 రోజుల పాటు కస్టడీకి కోరుతూ ఈమె అరెస్ట్ తర్వాత కోర్టులో పిటిషన్ వేయనున్నారు. కస్టడీలో మరిన్ని విషయాలు కూడా హేమ నుంచి రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు విచారణకు హాజరైన హేమ పోలీసుల విచారణకి ఎలాంటి సహకారం అందించలేదు. ఉదయం నుంచి కూడా పోలీస్ విచారణలో ఎలాంటి విషయాలు చెప్పట్లేదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అందులోనే భాగంగానే హేమను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత తదుపరి ఇక ఆమెని కోర్టులో కస్టడీ ద్వారా తీసుకొని విచారించాల్సిందని చెప్పి పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ బెంగళూరు రేవ్ పార్టీలో ఇప్పటివరకు 5 మంది అరెస్ట్ కావడం జరిగింది. ఇప్పుడు హేమ, మరో వ్యక్తి, మొత్తం 7 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉందనే దానిపైన లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇక హేమ ఈరోజు కూడా మీడియాకి కంటపడకుండా ప్లాన్గా ముందుగానే తాను పోలీసుల విచారణకి నిన్న విచారణకి హాజరైతే తెలిసిపోతుందని చెప్పేసి ఈరోజు విచారణకి హాజరు కావడం జరిగింది. అందులో
లో భాగంగా కూడా ఆమె బూర్కా ధరించి కనీసం ఆమె ముఖం కూడా ఎక్కడా కనిపించకుండా కళ్ళు మాత్రమే కనిపించే విధంగా ఆమె తయారైపోయి అక్కడికి వెళ్ళడం జరిగింది. దీనిపైనే పోలీసులు ఇలా వచ్చారేంటి అని చెప్పేసి ఏమని అడిగినప్పటికీ కూడా తాను మీరు నోటీసులు ఇచ్చారు, విచారణకు వచ్చాను, విచారించండి అని చెప్పింది తప్ప అక్కడ ఏమని చూసి ఒక ఇంత కంగు తిన్నారు పోలీసులు అని చెప్పేసి కూడా అక్కడున్న పోలీస్ స్టేషన్లో సిబ్బంది కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు హేమ విచారణకి సహకరించకపోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు కాబట్టి ఆమెని కోర్టులో హాజరుపరిచిన తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఇంకా ఎలాంటి విషయాలు బయటపడతాయి. ఇప్పుడు డ్రగ్స్ సరఫరా చేసినటువంటి మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు కాబట్టి అతనికి హేమకిగా ఏమైనా లింకులు ఉన్నాయనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బెంగళూరు రేవ్ పార్టీని బెంగళూరు కమిషనర్ పోలీస్ కమిషనర్ చాలా సీరియస్గా తీసుకున్నారు, ఖచ్చితంగా ఇందులో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని చెప్తున్నారు. సర్తాజ్ ఇందులో ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళలో ఎంతమందికి ఇటు డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు, దాని గురించి ఏమైనా అప్డేట్ను విడుదల చేశారా వాళ్ళు? మొత్తం 200 మంది ఈ రేవ్ పార్టీలో పాల్గొనడం జరిగింది. అందులో అందరి శాంపుల్ కలెక్ట్ చేసి వైద్య పరీక్షలకు పంపించారు అక్కడ పోలీసులు. అందులో 87 మందికి పాజిటివ్ రావడం జరిగింది. వాళ్ళు డ్రగ్స్ సేవించినట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఆ రిపోర్ట్ ఆధారంగానే వారందరికీ కూడా డే బై డే నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా వారందరినీ పిలిచి విచారిస్తున్నారు. కానీ హేమకి 3 నోటీసులు ఇచ్చినప్పటికీ 3వ నోటీస్కి ఆమె బెంగళూరు పోలీసుల ఎదుట హాజరయ్యి ఇప్పుడు ఈరోజు వివరణ ఇవ్వడం జరిగింది. కానీ పోలీస్ విచారణకి ఆమె ఏమాత్రం సహకరించలేదు. పోలీసులు అడిగే క్వశ్చన్స్ కానీ ఈ డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ఈ అమ్మాయిలు ఎక్కడి నుండి ఎవరు తీసుకొచ్చారు, అసలు ఈ అమ్మాయిలకి ఆ హేమకి సంబంధాలు ఏంటి అనే దానిపైన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు, స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ హేమ ఆ విషయాలకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకుంటూ వస్తుంది కాబట్టి విచారణకి ఏమాత్రం ఇంకా సహకరించట్లేదు అని చెప్పేసి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హేమకు సంబంధించి ఇప్పుడు ఆమె సెల్ఫోన్లో ఈ డ్రగ్స్ సరఫరా చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి ఏమైనా కాంటాక్ట్ లిస్టులు ఉన్నాయా, ఇంకా హైదరాబాద్లో టాలీవుడ్కి సంబంధించి ముఖ్యంగా కొంతమంది డ్రగ్స్ వాడుతున్నారని చెప్పి గతంలోనే ఆరోపణలు రావడం జరిగింది. గతంలో పోలీసులు విచారణ జరిపారు కానీ ఎవరు కూడా అప్పుడు ఆ కేసులో ఎక్సైజ్ జరిపినటువంటి కేసులో కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ హేమ అరెస్ట్తో ఇంకా టాలీవుడ్లో ఎంతమంది డ్రగ్స్ వాడుతున్నారు, హేమ ద్వారా ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఈమె హేమ ఉంది, నటిగా పనిచేస్తుంది కాబట్టి చాలా పరిచయాలు ఉంటాయి కాబట్టి డ్రగ్స్ తీసుకునే వాళ్ళంతా కూడా ఒక గ్రూప్గా ఏర్పడి డ్రగ్స్ ఎవరైతే సరఫరాదారులు ఉంటారో వారి నుంచి తీసుకొని వాడుతూ ఉంటారు కాబట్టి హేమ ఇటు బెంగళూరు గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తెచ్చి ఎవరికైనా ఇచ్చిందా, ఆ కోణంలో కూడా బెంగళూరు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ రేవ్ పార్టీని మాత్రం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు హేమ ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నది, వారికి హేమకు కావాల్సిన వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఎందుకంటే అరెస్ట్ తర్వాత ఆమె వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతనే కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఈరోజు రాత్రిక లేదంటే రేపు ఉదయం అన్కల్ కోర్టులో ఆమెని హాజరుపరచనున్నారు. తర్వాత ఆమెకి కస్టడీ కూడా కోరుతూ 7 రోజుల పాటు కస్టడీ కోరి ఆమెను విచారించే అవకాశం కనబడుతుంది. ఇక బెంగళూరు పోలీసులు ఈ పార్టీకి సంబంధించిన ముఖ్యంగా ఎవరు పాత్ర వహించారనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీకి చెందిన వ్యక్తులతో పాటు ఇటు హైదరాబాద్కు చెందిన ప్రముఖులు కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు కాబట్టి వారందరి పాత్ర పైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 3 పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేశారు కాబట్టి ఈ రేవ్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా డ్రగ్స్ ఎక్కువగా వాడారు, ఇంతమంది 87 మందికి ఎన్ని గ్రాముల డ్రగ్స్ సరఫరా చేశారు, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయనే దానిపైన రివర్స్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ డ్రగ్స్ సరఫరాదారులతో పాటు ముఖ్యంగా బెంగళూరుకి డ్రగ్స్ తీసుకొచ్చే వారిపైన కూడా నిఘా పెట్టారు బెంగళూరు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సురేష్.